బిగ్ బాస్ హోస్ట్ అక్కిన నాగార్జున శనివారం నాటి 21 ఎపిసోడ్ హౌస్ మేట్స్ లో క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. శనివారం షోలో చాలా వరకు సీరియస్గా సాగింది. రాహుల్, తమన్నా, ఆలీలకు క్లాస్ పిగిన నాగార్జున హౌస్లో హద్దులు దాటుతున్న కంటెస్టెంట్లకు చివాట్లు పెట్టారు. అయితే ఆదివారం మాత్రం షో చాలా సరదాగా నడిచింది. సండే ఫండే అంటూ హౌస్ మేట్స్కి కొత్త గేమ్స్ ఇచ్చి ప్రేక్షకులకు వినోదం పంచారు. అలాగే ఎలిమినేషన్కు నామినేట్ అయిన పునర్నవి, రాహుల్, తమన్నా, బాబా భాస్కర్, వితికా షేర్లో ఒక్కొక్కరిని సేఫ్ జోన్లోకి వేస్తూ చివరిగా తమన్నా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. షో నుంచి బయటకు వెళ్తున్న తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ కన్నీళ్లు కేవలం బాబా భాస్కర్ కోసం మాత్రమే. ఆయన లాంటి తండ్రి తనకు ఉంటే బాగుండునని తమన్నా తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక నాగార్జున వచ్చి రాగానే మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ని పలకరించారు. వాళ్లకు ఒక గేమ్ను పరిచయం చేశారు. అంకితం నీకే అంకితం ఆ గేమ్ పేరు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తమ ముందున్న కవర్లలో ఒకటి తీసి పేపర్పై ఉన్న పాటను చూడాలి. దాన్ని బయటకు చదవకుండా ఆ పాటను మిగిలిన హౌస్మేట్స్లో ఎవరికి అంకితం అవుతుందో చెప్పాలి. ఆ తర్వాత ఆ పాటకు సరదాగా స్టెప్పులు వేయాలి. ఆ పాటను అంకితం చేసినందుకు సరైన కారణం చెప్పాలి. పాటను అంకితం ఇచ్చే మొదటి అవకాశాన్ని నాగార్జున శ్రీముఖికి కల్పించారు. శ్రీముఖి ఆ పాటను రాహుల్కి అంకితం ఇచ్చారు. ఇంతకీ ఆ పాట సై సినిమాలోని పంతం నీక నాక సై. ఈ పాటను రాహుల్కి ఇవ్వడానికి గల కారణాన్ని నాగార్జున అడగ్గా, ఇది ఇంకొకరికి సూట్ అవ్వదు సార్, అది అందరికీ తెలిసిందే అని కెప్టెన్సీ టాస్క్ సమయంలో జరిగిన గొడవను ఉద్దేశించి చెప్పారు. ఇక ఈ గేమ్లో బాబా భాస్కర్ తన స్టెప్పులతో సందడి చేశారు. తమన్నాతో ఒక మగాడు సాంగ్కి స్టెప్పులు వేసిన బాబా రోహిణి హింజాలతోనూ అంతే జోస్తో డ్యాన్స్ చేశారు. ఇక పునర్నవితో రవికృష్ణ, మహేష్ డ్యాన్స్ చేసినప్పుడు ఎక్కడో కాలుతున్న వాసన వస్తుందంటూ రాహుల్ను ఉద్దేశించి నాగార్జున సరదాగా ఆట పట్టించారు. మహేష్తో పునర్నవి డ్యాన్స్ చేసే సమయంలో అయితే ఆలీ ఏకంగా కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ తీసుకొచ్చేశాడు. అదెందుకు అని నాగార్జున అడిగితే కాలిపోయిన వాసన వస్తుంది సార్, ఒకవేళ మంటలు వస్తే ఆర్పుదామని సరదాగా సమాధానం ఇచ్చారు ఆలీ. మొత్తానికి ఈ గేమ్ చాలా సరదాగా సాగింది. ఈ గేమ్ మధ్యలోనే అశు రెడ్డిని నాగార్జున స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడున్న సూట్ కేసును తీసుకురమ్మన్నారు. దానిపై ఉన్న పేరును చూపించొద్దని అశుకు చెప్పారు. ఆమె కూడా సీక్రెట్గా సూట్ కేసును తీసుకొచ్చి సోఫా వెనక పెట్టారు. ఆ తర్వాత నాగార్జున 5 అంకెలు లెక్క పెట్టారు. వెంటనే అశు రెడ్డి రాహుల్ పేరును ప్రకటించారు. అంటే ఈ వారం ఎలిమినేషన్లో మొదటిగా సేఫ్ జోన్లోకి వెళ్ళింది రాహుల్. ఆ తర్వాత పునర్నవి సేఫ్ జోన్లోకి వేశారు. మన్మధుడు 2 సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వినల్ కిషోర్ను వేదికపైకి నాగార్జున ఆహ్వానించారు. కిషోర్ వచ్చిన హౌస్లో ఉన్నవారెవరూ నవ్వలేదు. దీంతో ఇదేంటి సార్, ఎవరు నవ్వట్లేదు, నా కెరీర్ అప్పుడే అయిపోయిందా అని నాగార్జునను కిషోర్ అడిగారు. నేనే నవ్వద్దన్నానులే, నవ్వితే బయటికి పంపిస్తానని వార్నింగ్ ఇచ్చా అని నాకు చెప్పారు. నాకే డిప్రెషన్గా ఉంది సార్, కాస్త నవ్వమని చెప్పండి అని కిషోర్ రిక్వెస్ట్ చేశారు. దీంతో హౌస్మేట్స్ నవ్వించడానికి. ఆ తర్వాత కిషోర్ మాట్లాడుతూ తన బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నానని చెప్పారు. తాను చూశాను అనడానికి సాక్ష్యంగా ఒక్కొక్క హౌస్మేట్ యాక్టివిటీ గురించి చెప్పుకొచ్చారు. కిషోర్ ద్వారానే సేఫ్ జోన్లోకి వెళ్ళిన 3వ వ్యక్తి పేరును ప్రకటించారు. ఆ 3వ వ్యక్తి బాబా భాస్కర్. కిషోర్ షో నుంచి దగ్గరుండి పంపించిన తర్వాత మళ్ళీ వచ్చిన నాగార్జున బాబా భాస్కర్ను సోఫా వెనుకనున్న సూట్ కేసును తీసుకురామన్నారు. ఆ సూట్ కేసును ప్రాపర్టీలా వాడుకొని బిగ్ బాస్ థీమ్ మ్యూజిక్కు డ్యాన్స్ చేయాలని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే బాబా భాస్కర్ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత తమన్నా వితికాలతో తమన్నా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ప్రేక్షకులు తమన్నాకే తక్కువ ఓట్లు వేసినట్టు నాగార్జున చెప్పారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తమన్నా ఎంతో జోష్తో వేదికపైకి వచ్చారు. నాగార్జున నోటి వెంబడి తన పేరు రావడం తన అదృష్టం అని, బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టడం తన కళ నెరవేరిందని, చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ షోలోకి వచ్చి తాను చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. ఆ తర్వాత తమన్నాకు నాగార్జున ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఒక హౌస్మేట్ ఫోటోను చూపిస్తూ వాళ్ళ గురించి 1 నిమిషంలో అడగకుండా మాట్లాడమన్నారు. తమన్నా చెప్పే విషయాలు మన టీవీ ద్వారా హౌస్మేట్స్ చూస్తూ ఉంటారు. ఇలా ఒకరి గురించి తమన్నా తనకు తోచిన విధంగా చెప్తారు. అయితే బాబా భాస్కర్ విషయంలో ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు. నా తల్లి, నా తండ్రి, నా గురువు అని బాబా భాస్కర్. నిజంగా బాబా భాస్కర్కే నేను పుట్టుంటే సూపర్ లేడీ అయ్యేదాన్ని అని తమన్నా కండతడి పెట్టుకున్నారు. రోహిణి హౌస్లో నటిస్తుందని ఈమె ఈ షోకి వేస్ట్ అని తీసిపారేశారు. ఇక రవికృష్ణను ఇప్పటికైనా చిన్నపిల్లల్లా కాకుండా మగాడిలా ఆడాలని సూచించారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.